సాధారణంగా హిందూ సంప్రదాయంలో విఘ్నేశ్వరుడి ఆరాధన మొదలు చేస్తారు. అది చేయండి, ఏ పూజ ప్రారంభం చేయరు. తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తగ్గిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని. అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితో పాటు క్షేమం లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే గణపతికి వరం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. గణపతి విఘ్నాధిపతి. గణేశుని పూజించకుండా ఏ పని ప్రారంభించినా విఘ్నం తప్పదు. వినాయకుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, అందుకు ఎవరు మినహాయింపు కాదు. దీనికి కింద ఉదాహరణ నిదర్శనం. సాక్షాత్తు పరమశివుడు త్రిపురాసుర సంహారం కోసమై 1000 సంవత్సరాల సుదీర్ఘ కఠోర తపస్సు చేసి అఘోరాస్త్రం సృష్టించారు. 2 వర్గాల మధ్య అనేక సంవత్సరాల పాటు ఘోర యుద్ధం జరిగింది. అయినా శివుడు అఘోరాస్త్రం ప్రయోగించే అవకాశం రాకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఆత్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు మహాదేవుడు. శివుని ప్రార్థన ఆలకించి విష్ణుమూర్తి ప్రత్యక్షమై మందహాసం చేశాడు. క్షణమాగి ఏ పని తలపెట్టినా విఘ్నేశ్వరుణ్ణి ముందుగా పూజించి ఆ తర్వాతే పని ప్రారంభించాలి, లేకుంటే పని విజయవంతం కాదు. నువ్వు లయకారుడివి, గణపతిని కొడుకేనన్న భావంతో గణపతిని ప్రార్థించకుండా యుద్ధ భూమిలో దిగావు. అందుకే నీకు అఘోరాస్త్రం ప్రయోగించే అవకాశమే రాలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. విఘ్నేశ్వరుడు నీ పుత్రుడేనన్న సంగతి కాసేపు పక్కన పెట్టి పరబ్రహ్మ స్వరూపంగా భావించు, గణపతిని ధ్యానించు, ఆవాహనం చెయ్యి, షోడశోపచార విధులతో పూజించు. అప్పుడే అనుకున్నది నెరవేరుతుంది, విజయం లభిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు శ్రీ మహావిష్ణువు. అంతే, వెంటనే పరమశివుడు గణపతి ఆరాధన చేసి యుద్ధంలో విజయం సాధించాడు. విఘ్నేశ్వరుని పూజించినది పని సఫలం కాదు. స్వయంగా శివుడికి కూడా తలపెట్టిన పనిలో విఘ్నం తప్పలేదు. వినాయకుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అందుకని ఏ కార్యాన్ని ప్రారంభించడానికైనా ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తుంది. దీనికి ఉదాహరణగా పురాణాల్లో పలు కథలు ఉన్నాయి. సాక్షాత్తు పరమశివుడే గణపతి ఆరాధన చేయకపోవడంతో విఘ్నాలను ఎదుర్కొన్నాడని పేర్కొన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.